హలో అండి, వెల్కమ్ టు దివ్యారేవేస్. ఇక ఇది వచ్చేసి మా సంక్రాంతి రోజు అనమాట. ఇక సంక్రాంతి రోజు మేము పూజ ఎలా చేసుకున్నామో ఇక మా పిల్లలు పంచకట్టులతో అదర కొట్టేశారనమాట. అదంతా కూడా ఈ బ్లాగ్లో అయితే చూసేద్దరనమాట. ఇక్కడ చూస్తున్నారా మా పూర్వీకి అయితే ఎంత బుద్ధిమంతుడిలా కూర్చున్నాడో చూసారా. అచ్చమైన ఆంధ్ర పిల్లవాడు ఎవరు అంటే మా పూర్వీకే అనమాట. అంత బాగా పంచకట్టుకుని కూర్చున్నాడు. యాక్చువల్గా అయితే తనకు అసలు అంత హెల్త్ అయితే బాగాలేదనమాట. కొంచెం జలుబు ఎక్కువగా ఉంది. అయినా కూడా చాలా నీట్గా రెడీ అయ్యి కూర్చున్నాడు అనమాట. ఎక్కడ కూడా విసుగనేది ఇవ్వడనమాట. ఇక దేవుడికి పూజ చేయడం అయిపోయిన తర్వాత మేము ఇక మా నాన్నకి అయితే పెట్టామన్నమాట. ఇక దేవుడికి పూజించిన తర్వాత పెద్దలకు పెడతాం కాబట్టి ఇక దానికోసం అయితే ఇక మా అక్క అయితే అన్నీ రెడీ చేస్తుంది అనమాట. ఇక మా నాన్న దగ్గర బట్టలు అయితే పెట్టుకుని అలాగే కొబ్బరికాయ కొట్టడం కోసం అని చెప్పేసి దేవుడి దగ్గర కొబ్బరికాయ కొట్టడం అయిపోయి దేవుడికి నివేదన ఎంత అయిపోయిన తర్వాతే మనం మొదలు పెట్టాలన్నమాట ఇక భగవంతుడికి చేయడం. సరే భయపడు మాకు ఊకో. దండం పెట్టుకో తాతయ్యకి, పూర్వీకు, పూర్వీకు దండం పెట్టుకో. పెద్దన తాతయ్యకి పూర్వీకు సామి పెట్టుకు చేతులు దండం పెట్టుకో. సీమను అలా మా సంక్రాంతి పండుగ అయితే జరిగిందనమాట. ఇక పెద్దలుగా పెట్టుకోవడం అలాగే దేవుడికి అంతా కూడా అయిపోయిందనమాట. ఇక మధ్యాహ్నం వేళ ఇలాగ ఇక పండుగ కాబట్టి కొత్త చీరలు అనేవి కట్టుకుంటాం కాబట్టి ఇక ఆ రోజే ఇంకా స్పెషల్ ఏంటంటే మా పెద్దక్క బర్త్డే అనమాట. ఇక అందుకోసం అని చెప్పేసి ఇక ఫోటోషూట్ చేసుకుందాము గుర్తుంటుంది అని చెప్పేసి ఇక ఫొటోస్ అయితే దిగామన్నమాట. ఇంకా ఆ రోజు వచ్చేసి భోగి రోజు అయితే మేము అరిసెలు చేసుకున్నాం కాబట్టి ఇక నెక్స్ట్ డే అయితే చెక్కలు చేసుకుందామని ఇక చెక్కలు అయితే చేసుకుంటున్నాం అనమాట. అండ్ చెక్కలు అయితే మా అమ్మ అయితే బాగా చేస్తారనమాట. ఇవి కూడా మేము ముగ్గురం కలిసే చేసామండి. ఎందుకంటే ఒకళ్ళు ఉండలు చేయాలి అలాగే అంటే ముగ్గురు లేకపోయినా పర్వాలేదు కానీ ఉండలు చేయడం కొంచెం అందదు కాబట్టి ఇక ముగ్గురం కలిసే చేస్తామన్నమాట ఆల్మోస్ట్. ఇంకా మా పూర్వీకు నిద్రపోయే టైంకి మేము స్టార్ట్ చేసుకుంటాం అన్నమాట. అప్పుడైతే ముగ్గురం కలిసి చేసుకోవచ్చు అని చెప్పేసి ఇలా ఇక మా సంక్రాంతి పండుగ అయితే బాగా జరిగిందనమాట. ఇక ఆ తర్వాత కనుమ రోజు అయితే చక్రాలు చేసుకుందాం అనమాట అనుకున్నాము. ఇక రోజుకి ఒక ఐటమ్ అయితే చేసుకుంటామండి మేమైతే, ఎందుకంటే రిస్క్ అనేది ఉండకూడదు కాబట్టి. అలా మా సంక్రాంతి పండుగ జరిగింది. ఇక మీ అందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.